ఇది ఎంతవరకు సమంజసం? 4 నెలల కింద 5 నెలల కింద మంచిగా నడిమింట్ల బండి కరెంటు పెట్టుకొని తెల్లారిపోయి పొలం చూసుకున్న రైతులు మల్ల పాములు తేలి గురువంగా రాత్రి పూట పోయి మోటార్ పెట్టే దుర్మార్గమైన పాలన ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. 9 ఏళ్ళు ఇచ్చాడు కదా కేసీఆర్, 9 సంవత్సరాలు ఇచ్చింది కదా బీఆర్ఎస్ ప్రభుత్వం. కేసీఆర్ పక్కకు జరగంగానే కట్కేసినట్టే కరెంటు మాయమవుతుందా? ఈ మాత్రం సాధ్యమే తెలియదా వీళ్లకు? 9 ఏళ్ళు నడవనే నడిచే తువ్వ పడనే పడే పడ్డ తువ్వలో నడవతలేదా? మరి వీళ్ళని ఏమనాలి దద్దమ్మలు అనకపోతే? ఏమనాలి? తెలంగాణలో 2014 ముందు రైతన్నలు ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు, వలసలు పోయేవాళ్ళు, మొత్తం బంద్ అయ్యేటట్టు చేసిన భగవంతుని దయ వల్ల ఆత్మహత్యలు బంద్ అయినాయి. సంతోషపడ్డం, మంచిగా అయింది తెలంగాణ అని చెప్పి. ఇప్పుడు ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి రాత్రిపూట కరెంటు పెట్టబోయి చచ్చిపోయిన వాళ్ళు, పొలం ఎండిపోతే గుండాగి చచ్చిపోయిన వాళ్ళు 225 మంది చచ్చిపోయింది. 225 మంది చచ్చిపోతే పోయినరా ముఖ్యమంత్రి గారు, నువ్వు పోయి చూడు, మాలను పరామర్శించు, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమంటే. మనం ఉన్నప్పుడేమో దర్జాగా రైతు బీమా పెట్టినాం, ఎవరైనా రైతు చచ్చిపోతే వారం లోపల వాళ్ళ ఇంటికి 5 లక్షల రూపాయలు వచ్చినాయి. మీరు పోనరా వాళ్ళని సంజాయించారంటే ముఖ్యమంత్రి ఓరు, మంత్రులు ఓరు, ఎమ్మెల్యేలు ఓరు, అంటే రైతులంటే మీకు అంత కనబడతలేరా? అంత అగ్గువైపోయినరా? అంత అధ్వానం అయిపోయినరా రైతులు? పోలే. ముఖ్యమంత్రి ఏమంటాడు, నువ్వు ఈ 48 గంటలలో పంపి నిజమైతే వాళ్ళని ఆదుకుంటానాడు. నేను 4 గంటలనే పంపించిన, ఫోటోలతో సహా ఫోన్ నెంబర్లతో సహా. ఎవ్వరు పోలే, ముఖ్యమంత్రి పోలే, మంత్రి పోలే, ఎమ్మెల్యే పోలే, ఎవరు కూడా పరామర్శ చేయలే. ఏం బాధ ఈ రైతులకు? ఇది ఎందుకు రావాలని నా రైతులకు? నేను మంచిగా చేసుకున్న తెలంగాణ, పంటలు మంచిగా పండిన తెలంగాణ ఎందుకు నాశనం కావాలి? ఇప్పుడు నా కన్న ముందట నేను ఎండిపోతే నేను యుద్ధం చేయన్నా ఏం చేయాలా? అందరం కలిసి చేద్దామా? పేద విద్యార్థులు, పేద పిల్లలు చదువుకోవాలని బ్రహ్మాండంగా వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ అప్పుడు రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేస్తే అది కాంగ్రెస్ చేసిందని మేము ఆపలే, దాన్ని కంటిన్యూ చేసినాం. అందరి పిల్లలకి ఇచ్చినాం, అన్ని కులాలకు ఇచ్చినాం. ఇంకా మీది నుంచి 1100 గురుకులాలు పెట్టినాం. బ్రహ్మాండంగా అక్కడ పిల్లలు చదువుకొని కలెక్టర్లు అయితే ఉన్నారు, ఇంజనీర్లు అయితే ఉన్నారు, డాక్టర్లు అయితే ఉన్నారు. ఆ గురుకుల పాఠశాలలు బాగా నడుస్తూ ఉన్నాయి. ఇవాళ ఏం జరుగుతుంది, ఒక్క ప్రైవేట్ కాలేజీకి కూడా ఫీజు రీఎంబర్స్మెంట్ ఇయ్యలే, 5 నెలల కాలేజీలలో జీతాలు ఇస్తలేరు. ఇక పిల్లలకు చదువు ఎట్లా చెప్తారు? పరీక్షలు ఎట్లయితాయి? ఆగమాగం చేసింది. గురుకులాలు పెడితే గురుకులాలలో పిల్లలకు విషాహారం పెడుతున్నారు, కల్తీ అన్నం పెడుతున్నారు. 135 మంది విద్యార్థులు పోయి దవాఖానలో పడ్డారు, 4 పిల్లలు చచ్చిపోయినరు. ఇదే భువనగిరిలో ఒక అమ్మాయి చనిపోయింది, మీరందరూ కూడా చూసిండ్రు. ఇదేనా జరగాల్సిన పద్ధతి? ప్రభుత్వం ఏం చేస్తుంది? చేనేత కార్మికులు మేము క్రిప్స్ సిస్టమ్ పెట్టినాం, సగం ధరకే రంగులు రసాయనాలు ఇచ్చినాం, వాళ్ళ బతుకులు కాపాడినాం, మరి ఏమైంది? ఇవాళ అది కూడా బంద్ పెట్టినారు, దాన్ని కూడా బంద్ చేస్తాం, అన్ని బందే. ఇంకేమంటారు, నిరుద్యోగులకు 4000 రూపాయలు వృత్తిస్తామన్నారు, ఇచ్చినరా ఎవరికన్నా? జాబ్ క్యాలెండర్ ప్రకటించండిరా, మెగా డిఎస్సీ ప్రకటించండిరా, అంటే అంతా బోగసే. ఇవన్నీ ఓను. వరికేమిస్తామన్నారు, కేసీఆర్ ఇచ్చిన ధర కాదు, 500 రూపాయలు మేము బోనస్ ఇస్తామన్నారు, ఇచ్చినరా? ఇవన్నీ నిత్తానరా? కానీ ఏం చెప్తాను, వీడికి వచ్చిదే భువనగిరికి వచ్చి యాదగిరి నరసన్న మీద ఒట్టు వచ్చేట అప్పగిస్తారట, ఇతరా? నమ్మేటట్టున్నదా? ఫైనల్గా రైతుల గురించి ఒక మాట, ఆనాడు మనం చేస్తామని 30,000 కోట్ల రూపాయలు 2 సార్లు మాఫీ చేసినాం. ఈ ముఖ్యమంత్రి ఏం చెప్పిండు, ఉరుకుని ఉరుకుని లగెత్తుండ్రి, జల్ది పోయి 2 లక్షలు తెచ్చుకోండి, డిసెంబర్ 9 నాడు 10:30కే సంతకం, మొత్తం 2 లక్షలు మాఫీ అన్నాడు. అయిందా 2 లక్షలు ఉన్న మాఫీ? కేసీఆర్ కళ్యాణ లక్ష్మికి 1 లక్ష రూపాయలు ఇస్తాడు, మేము దాని శోభతికి తులం బంగారం ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా?
తులం తుసుమన్నదా, బోనస్ బోగస్ అయిందా, నిజమేనని చెప్పేది. ఇగో ఇది కథ, ఇంకేం చెప్పారు, ఇంకేం చెప్పారు, తక్కువ చెప్పారా? 420 హామీలు చెప్పారు. హామీలలో ఆడవాళ్ళందరికీ, మహిళలందరికీ నెలకు 2500 వచ్చిందా? ఏ మహిళ కన్నా ఇలా గృహజ్యోతి విద్యుత్, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందని అది ఇస్తే ఇలా మొత్తుకుంటా ఉన్నారు జనం. అన్న ఇంతకుముందు మాకు 800 వచ్చేది, ఇవాళ మాకు